కర్నూలు జిల్లా పత్తికొండ ఏపీ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి పత్తికొండ ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆల్తాఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సంస్థలను పట్టించుకోకుండా గాలికి వదిలేయటం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పాఠశాలలు కళాశాలలు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, విద్యా సంస్థలు ప్రారంభించి కొన్ని నెలలు గడిచినా విద్యార్థులకు విద్యను బోధించడానికి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తికొండలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులను ఆదుకోవాలని వారు తెలిపారు. వీటిపై అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని, లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీరౌన్, అధ్యక్షులు హరి, మహబూబ్ బాషా, నరేంద్రరాజు, రోషన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్తికొండటువంటి ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని చెప్పి స్థానిక మోడల్ స్కూల్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ కావడం జరిగింది. ముఖ్య కారణం ఏమంటే విద్యార్థులు పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఉపాధ్యాయులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాదాపు 5 సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక మరి విద్యార్థులకు ముఖ్యమైనటువంటి సబ్జెక్టు మరి మ్యాథ్స్, మరి ఇంతవరకు కూడా మ్యాథ్స్ లెక్చర్ లేకపోవడం చాలా దారుణము. మ్యాథ్స్ పాటు 5 మంది విద్యార్థులు లేకపోవడం ఇంకా చాలా దారుణము. రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సమస్యల మీద పరిష్కరించకుండా మండలానికి 2 ఎంఈలని నియమిస్తామని చెప్పడం జరిగింది. మండలానికి 2 ఎంఈలు అవసరం లేదు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే కళాశాలలో పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, విద్యార్థి సమస్యల్ని పరిష్కరించాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఇవ్వడం కారణం వలన తమ చదువులన్నీ మధ్యలోనే మానుకొని మరి తమ చదువుల్ని విడిచిపెట్టి మరి ఇళ్ళ కాడుండే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎంతో మోడల్ స్కూల్ ఎంతో ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులు సీట్లపై చేసుకుని తీవ్ర కష్టాలు పడి ఇబ్బందులకు గురవుతూ కూడా ఈ యొక్క పాఠశాలలు మనం చేర్పిస్తే ఉపాధ్యాయులు లేకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆర్డీఓ గారికి వినతి పత్రం జరిగింది. దీని మీద రెస్పాన్సిబుల్ తీసుకొని ఉపాధ్యాయులు నియమించిన పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు దత్తం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. నా పేరు అల్తాఫ్, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు.